నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజయం చేకూరుస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్. తాళరేవు మండలం గాడిమొగ గ్రామం ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ చేసిన ఆరోపణలను ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్ని నియోజకవర్గాల్లోనూ అవినీతి రాజ్యమేలేది, వైసీపీ పాలకులే అని వ్యాఖ్యానించిన ముమ్మిడివరం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. పటవల గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన ధాన్యం రాసుల రైతులను పరామర్శించిన పితాని బాలకృష్ణ, వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ. తాళరేవు మండలం గాడిమొగ గ్రామంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ నాయకులు కామాడి మాతరాజు, వనమాడి నూకరాజులు తీవ్రంగా ఖండించారు. తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం గాడిమొగ గ్రామస్తులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ గ్రామస్తులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కామాడ మాతరాజు అండి, నా భార్య సర్పంచ్ అండి. నేను గాడిమొగ పంచాయతీ ప్రజలందరికీ నమస్కరించి నేను మీకు ఒక నిజాన్ని బయటగా చెప్తున్నా సార్. నిన్న మా గ్రామం మన పొన్నాడ సతీష్ కుమార్ గారు రావాల్సి వచ్చింది, వచ్చారు క్యాన్వాసింగ్ కోసం. వచ్చి నేను మొన్న పార్టీ మారడం నిజం, పార్టీ మారిన రోజునే నేను చెప్పాను. వేళ ఏమని చెప్పానంటే నాకు ఎవరో సహకరించట్లేదు పార్టీలోనే, ఒక ఆడది ఒక ఆడ మనిషి సర్పంచ్ చేసిన వల్ల ఎన్ని ఇబ్బందులు పెట్టారు నన్ను, అందువల్ల నేను పార్టీ మారడం జరిగింది చెప్పడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారి వల్ల మారిపోయాను, వీళ్ళ వల్ల మారిపోయాను చెప్పలేదు. కానీ ఈవేళ నిజాం చెప్పాల్సి వస్తుంది. నిన్న ఆయన వస్తే ఆయన కోసం ఇప్పుడు చెడ్డగా మాట్లాడిందే, నిన్న నా కోసం ఏమన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా భార్య నేను వెళ్ళి సంతకాలు పెట్టే, ఎక్కడ పెట్టమంటే సంతకాలు అక్కడ పెట్టేసి రిలయన్స్ తోటి ఇల్లు కట్టండి, ఇల్లు కట్టించండి అని చెప్పారంట. ఈవేళ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేశారు ఈయన, ఈ నియోజకవర్గాన్ని అమ్మేయగలడు ఈయన, ఈయన సంతకం పెడితే నియోజకవర్గాన్ని అమ్మేయనకే దమ్ముందా? ఇప్పుడు జగన్ గారు సీఎం అవుతారు, అయితే సీఎం గారు జగన్ గారు అమ్మేస్తారా రాష్ట్రాన్ని? ఇది మానవత్వంగా ఆలోచించి ప్రలోభ మన అగ్నిశక్తులు అంటే ఏ చెప్పినా వినేస్తారు, ఏ చెప్పినా చేస్తారన్న ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా గడిపొచ్చేసాడు ఈయన. ఈయన డబ్బుల కోసం పనిచేసే వ్యక్తినో కాదో అది ప్రజలు తెలుసు. ఇల్లు కట్టేస్తే పార్టీలకు వెళ్ళిపోతారా అని ఈయన ఎంతమందికి ఏం చేస్తాడు, అందువల్ల ఈ పార్టీలు ఎందుకు ఉండిపోయి వీళ్ళు? ఈయన ఎలా వచ్చాడు? ఒక మత్స్యగారు నాయకుడిని ఇక్కడ తీసుకురావాలని మల్లారా కృష్ణారావు గారు తీసుకొచ్చారు, మాకు అప్పించారు 9లో అప్పగితే మేము అదే ఉద్దేశంతో కృష్ణారావు గారితో కూడా ఆయనతో క్యాన్వాసింగ్ చేయించి ఈయన నెగ్గించుకున్నాం. ఆ రోజునే ఈయనకి డొనేషను నేను ఎంత ఇచ్చాను చెప్పాలి, లేకపోతే ఆయన ఎలక్షన్ చేయడానికి నాకు ఎంత ఇచ్చారో చెప్పాలి. ఏమండే మళ్ళీ మొన్న 2019లో వచ్చాడు, అప్పుడు ఒక డొనేషన్ నేను ఎంత ఇచ్చానో ఆయన నాకు ఎంత ఇచ్చాడో చెప్పాలి. ఈ 2 ఎలక్షన్లు కూడా చేశాం కాబట్టి అది ఒకే నీతివంతుడు అయితే, ఒక మత్స్యగారు కుటుంబం పుట్టినోడు అయితే ఆయన కట్టిన విగ్రహం ఉంది అక్కడ యానాన్ని పంచాంగ సంఘ గుడి దగ్గర. రండి సతీష్ కుమార్ గారు, నేను నిజంగా మాట్లాడుతున్నాను, నాకు ఈ 2 ఎలక్షన్లు ఎంత ఇచ్చో, ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఎంత ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను నేను చెప్పుకుందాం. అక్కడ భాగంతో ప్రమాణం చేసి మనం మాట్లాడుకుందాం. కానీ లేనిపోని బుర్ర జల్లి నాలాంటి వాడి మీద జల్లి చేద్దానుకుంటే నువ్వు వినాశకాలం తెచ్చుకుంటున్నావు. అడిమొగ 1 ఎంపీడీసీగా ఉన్నటువంటి ఆవిడ నా భార్య. అయితే నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నాడ సతీష్ కుమార్ అనే వైసీపీ అభ్యర్థి గాడిమొగల ప్రచారంలో భాగంగా మా మీద కొన్ని ఎలిగేషన్స్ చేశాడు ఆయన. ఆ ఎలిగేషన్ ఏంటంటే మేము
పార్టీ ఆ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీలో జరుగుతున్న పనులు చూసి విసుగు చెంది మేము పార్టీ మారిపోతే ఏమని మాట్లాడుతున్నాడంటే, నోకరాజ్ అనే వ్యక్తి నోకరాజ్ అని పేరు ఎత్తకుండా గాడి మొగల నుంచి బయటికి వెళ్ళిపోయిన ఒక పార్టీ ఒక నాయకుడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ నాయకుడు రిలయన్స్ సైట్లో కానీ ఓఎన్జీసీలో కానీ బయట వ్యక్తులను తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి నన్ను అడుగుతుంటే, నేను బయట వాళ్ళని కాదురా మీ గ్లోకలను పెట్టని నేను అన్నాను. అయితే ఆయనకి అదే కాకుండా గాడి మొక్క సంబంధించిన ఏదైతే పొలం ఉందో గ్రామ కంటే దాంట్లో 10 ఎకరాలు నాకు రాసిమ్మన్నాడు, నేను రాసిమన్నా ఉద్దేశంతో పార్టీ మారిపోయాడని చెప్తున్నాడు. అయితే ఇదే విషయం మీద నువ్వు నిజంగా కట్టుబడి ఉంటే, నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద పాదాల మీద ప్రమాదం చేసి ఇది నేను మాట్లాడింది నిజమని ప్రమాదం చేసి చెప్పగలుగుతావా నువ్వు? తరువాత ఒక ఇది లక్ష్మీపతిపురంలో 2-3 ఎకరాల 30 సెంట్లు ఇళ్ల స్థలాలు కొన్నావు. ఇళ్ల స్థలాలు కొని ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు నువ్వు. ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాలు 30 సెంట్లు డబ్బులు తీసుకున్నారు. ఆ 1 ఎకరం 30 సెంట్లు డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ 1 ఎకరం 30 సెంట్లు బయట అడుతుందని ఉద్దేశంతో నువ్వు ఇంకా ఇళ్ల స్థలాలు చూపించట్లేదు వాళ్ళకి. అదే కాకుండా నువ్వు ఎమ్మెల్యే పదవి చేసిన 5 సంవత్సరాల్లో జగనన్న కాలనీల పేరు మీద ఎన్ని స్థలాలు తీసుకున్నావు, ఆ స్థలాల్లో ఎంతెంత అవినీతి చేసావు, ఇవన్నీ కూడా పేపర్లో కానీ మీ ప్రింట్ మీడియాలో కానీ ఎన్నిట్లో వచ్చింది నిజం కాదా? నీకు ఒక బినామీ పెట్టుకున్నావు, ఆ బినామీ ఏది చెప్తే అదే. తదుపరి గాడిమో గ్రామానికి సంబంధించి హౌస్ పట్టాలు ఇచ్చావు, 9 ఎకరాల సైటు, అది గ్రామకంఠం. అది దానికి ఎవరికైనా రూపాయి ఇచ్చావా? దాని గ్రామకంఠం పేరుని బినామీ పేరు మీద పెట్టుకుని 9 ఎకరాల డబ్బులు గవర్నమెంట్ దగ్గర నువ్వు పనిచేసే ప్రభుత్వంలోనే నువ్వు డబ్బులు తీసుకుని వాస్తవం కాదా? నీ మీద పివి భద్ర అనే వ్యక్తి రోజుకొక విషయం బహిరంగ సవాలు ఇస్తున్నాడు. ఏ రోజైనా దాని మీద సవాల్ స్వీకరించావా? ఎందుకు స్వీకరించలేదని నువ్వు చేసే అవినీతి ఇవన్నీ బయటపడతాయని ఉద్దేశంతో నువ్వు స్వీకరించట్లేదు. వైసీపీ పాలకులు అన్ని నియోజకవర్గాల్లోనూ అవినీతి రాజ్యమేలిందని, అవినీతితోనే ముమ్మిడివరం అధోగతి పాలైందని ముమ్మిడివరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆరోపించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని బలుసుతిప్ప, కొత్తపాలెం, మొలటి మొగ పోరా గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించేందుకు ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి అఖండ మెజారిటీతో నెగ్గించాలని సుబ్బరాజు కోరారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పిలిస్తే పలికే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఎవరు ఏ ఆపదలో ఉన్నా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సుబ్బరాజుకు గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు, హారతలు పట్టి భ్రమరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్నిటికీ పరిష్కారం మేమిద్దరం అవుతామని కూడా
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంలో జరుగుతున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గల ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లోని ఈవీఎం వివిప్యాట్ సీయూల కమిషనింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ చిత్రా మిశ్రా, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పి శ్రీజాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న దృశ్య ఈవీఎం గోదాములలో నిర్వహిస్తున్న ములుగు అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన బ్యాలెట్ యూనిట్స్ 768, కంట్రోల్ యూనిట్స్ 384, వీవీప్యాట్స్ 430లను 25 టేబుల్స్ ద్వారా ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు కమిషనింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు విజయభాస్ రవీందర్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు రోహిర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన మాలోతి కవితకు కారు గుర్తు ఓటు వేయమని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎటు నాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ కోనూరు అశోక్ మల్లారెడ్డి, సప్పిడి రామ్ నరసయ్య, కర్ర రవీందర్, రోహిర్ మాజీ సర్పంచ్ జిట్ట స్మత ఈశ్వర్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కురుమా శ్రీను, ఎంపీటీసీ జాడి లక్ష్మీనారాయణ, తీగల సమ్మయ్య, కొండగొర్ల తిరుపతి సోదరి రమేష్, దుర్గం లక్ష్మయ్య తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఉడిమూడి గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వాసంశెట్టి సుభాష్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి ఎంతమాత్రం జరగలేదని, ఈసారి ఉమ్మడి కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అందరూ చాలా ఆశగా ఉన్నారండి. అందరూ భరోసా కూడా ఇచ్చారండి వాసంశెట్టి సుభాష్ గారికి. మన ఎంపీ మాధుర్ గారిని కూడా మా గ్రామం నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అనుకుంటున్నారండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అఖండ మెజారిటీతో ఎంపీ గారిని, ఎంపీ గంటి హరీశ్రావు గారిని, వాసంశెట్టి సుభాష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, ఈ వైసీపీ అరాచక పాలన ప్రాణదోలి మాకు సురక్షితమైన పాలన గురించి అందరూ బ్రహ్మరథం పెట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తామని. కే గంగవరం మండలం ఉడిముడి గ్రామంలో ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రావటం జరిగిందండి. గడప గడపగా తిరగటం జరిగింది. ఆయనకి మా ఊరు ఆడపడుచులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అలాగే భారీ మెజార్టీతో సుభాష్ గారిని మేము గెలిపించుకుంటామని మా ఊరందరూ కూడా, మా ఊళ్ళో అందరూ కూడా చెప్పడం జరిగిందండి. అందరికీ కూడా సుభాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాకు మాట ఇచ్చారు. ఇంకా ఎంపీ అభ్యర్థి అయినటువంటి గంటే హరీష్ మాధురి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు వాసంశెట్టి సుభాష్కు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలని అన్నారు. ఈ కార్యక్రమం రామచంద్రపురం టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గంగవరం నియోజకవర్గం కే గంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాంజేటి సుభాష్ గారు సుందరపల్లి గ్రామానికి విచ్చేసారు కాబట్టి అందరూ కూడా గడప గడపకి కూడా ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి తమ్ముడు అందరూ కూడా ఆరదులు ఇవ్వడం అలాగే గడప గడపకు ఆయన పథకాలు 6 పథకాలు ఉన్నాయి 6 పథకాలు కూడా వివరించడం గడప గడపకి మహిళలకి ఉచిత పోసుకోండి నెలకి 40,000 పెన్షన్ అని అవతాతలకి మొత్తం అన్నీ కూడా వివరించడం జరిగింది గడప గడపకి అదేవిధంగా ఎక్కడ చూసినా ఆయనకి అభిమానులు ఆయన కార్యకర్తలు ఆయన విజయోత్సవంగా జరపడం జరిగింది ఈ విజయోత్సవానికి ఇచ్చేసినటువంటి సుందరపల్లి గ్రామ ప్రజలకు 4 మూల నుంచి వచ్చిన కార్యకర్తలకు అభిమానులకు సుందరపల్లి గ్రామం తరపున జనసేన టీడీపీ బీజేపీ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊరేగింపుతో పూల వర్షంతో ప్రతి ఇంటికి కూడా మహిళల ఆరతితో దిగ్విజయంగా వాసంశెట్టి సుభాష్ గారిని ఈరోజే విజయం వరించినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరున ఆ వాసంశెట్టి సుభాష్ గారు అభివృద్ధికి ముందుండి నడిచే విధంగా గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంను జయప్రాయం చేశారు. కార్యక్రమంలో మా గ్రామ మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ ఆరతిచ్చి వాసంశెట్టి సుభాష్ గారిని ముందుండి నడిపారు. వారందరికీ కూడా పేరున మా గ్రామస్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులు తాతపూడి రామకృష్ణ అవధానులు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వివిధ గ్రామాల నుంచి హాజరైన బ్రాహ్మణులు, ఆయన శిష్యులు, పలువురు ప్రముఖులు పూలమాలలు చేసి నివాళులు అర్పించారు. అనంతరం మదన పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సంస్కరణ సభలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆయన, అభిమానులు, శిష్యులు మాట్లాడారు. ఆయన చేసిన సేవలను స్మరిస్తూ పల్లిపాలెం గ్రామానికి పేరు తీసుకువచ్చిన మహాపండితుడని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల దేవదానం రాజు, ఉంగరాల వెంకటేశ్వరరావు, కంచర్ల చిన్నబాయి, నాగమట్ల సుబ్రహ్మణ్య శర్మ, నృసింహదేవర రామ్మూర్తి నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన విశ్వాసాలు, ఆయన నమ్మకాలు, నిబద్ధతతో జీవించినటువంటి విధానం, ఆచరణ, అవన్నీ అవి వేణోళ్ళ పొగడ్తలు తీసుకొస్తాం. తాతపూడి రామకృష్ణదానులు అనే పేరు వినగానే ఒక ప్రాంతానికి ఆధ్యాత్మిక, వైదిక ఒక ఆ రూపం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అలాగే సాహిత్యానికి సంబంధించి పల్లిపాలెం అనగానే మధురాపంత సత్యనారాయణ శాస్త్రి గారు, ఆ వెంటనే తాతపూడి రామకృష్ణదానులు. ఇది ఎవరు నువ్వు వీళ్ళని గుర్తించుకోవని ఎవరో చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లోకి ఆ మనుషులు కళ్ళ ముందుకి అలా వచ్చి తీరుతారు. సరదాగా ఉన్నాడు, తండ్రిగా ఆదరించాడు, ఇన్ని రకాల బహుముఖాలైనటువంటి గురువుగారి యొక్క విరాట రూపాన్ని మనకి వీళ్ళు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరి శివచరణ్ తాతపూడి రామకృష్ణ అవతారణ గారు నాకు బాగా కావాల్సిన వారు, గురువుగారు. ఆయన్ని ఎప్పుడు పల్లిపాలెం వచ్చినా ఆయన చూడకుండా ఎప్పుడు వెళ్ళలేదు. ఈ మధ్య కూడా చాలాసార్లు నేను రావడం, ఆయన్ని చూడడం, ఆఖరి రోజుల్లో కూడా బూరిబాబు కూర్చో అనే మాట మాత్రం అనేవారు. ఆఖరినే కూడా చాలా చూసి చాలా బాధ కలిగేది ఆయన ఆ పరిస్థితిలో ఉన్నందుకు. చక్కటి వ్యక్తి, అందరితోటి సత్సంబంధాలు పెంచుకున్న వ్యక్తి. ఇక ఏమో చూసుకుంటే ఇక కంచర్ల వారు వాళ్ళ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం. అలాగే రీజెన్సీ సెరామిక్స్ శాస్త్రిరావు గారు, యజ్గురు డైరెక్టర్ నాయుడు గారు, MD, వీళ్ళందరితో ఎంతో సన్నిహిత సంబంధంతో ఉన్న వ్యక్తి మన అవధాన గారు. ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించేవాడు.
నాది అప్పుడు 79-80 ఆ సంవత్సరంలో నేను సైకిల్ స్టోర్ శానంలో నా షాపుకు వచ్చి కూర్చునేవాడు. అంటే అంతటి ఔన్నత్యమైన గురువుగారు అందరూ కలిసి అక్కడ స్టేషన్కి వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకున్నాం. తారనాథ్ విగ్రహాన్ని అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ తీసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎయిమ్స్ కళాశాల సమీపంలోని వాయుపుత్ర వెంచర్లో శెట్టిబలిజ సోదరుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిగా తరలి వచ్చిన సిటిబలిజ సోదరులను ఉద్దేశించి పొన్నాడ పితాని భావోద్వేగ ప్రసంగం చేశారు. పొన్నాడ మాట్లాడుతూ రాష్ట్రంలో సిటిబలిజ సోదరులకు వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగనన్న పెద్దపీట వేశారని అన్నారు. జగనన్న ఈ రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలలో శెట్టి బలిజలకు 10 ఉన్నతమైన పదవులను ఇచ్చారు అంటే జగనన్న మనసులో శెట్టి బలిజల స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని అన్నారు. నేను పేదరికం నుండి వచ్చిన వాడిని, పితాని బాలకృష్ణ కూడా పేదరికం నుండి వచ్చినవాడు కాబట్టి మాకు పేదల బాధలు తెలుసు అని పొన్నాడ అన్నారు. ఏసీ రూముల్లో కూర్చొని కోడిపందాలు చూసే వాళ్లకు పేదల బాధలు ఏం తెలుస్తాయి? నేను, పితాని, బాలకృష్ణ ఇద్దరం మీ సంక్షేమం కొరకు రామ లక్ష్మణుల్లా పాటు పడతామని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని పొన్నాడ కోరారు. స్థానిక ముమ్మిడివరం జడ్పీటీ సభ్యులు శ్రీ కుడుపూడి శివశంకర వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈనాటి వారి యొక్క సీట్లో ఆశించి ఆ భూమి కలిసి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిన్న వ్యాపారం మొదలు పెట్టాను. అంచెలంచెలుగా వెతికాను, కోట్లాది రూపాయలు నేను సంపాదించుకున్నాను. దయచేసి అలాంటి పరిస్థితుల నుంచి ఈ వేళ రావడం, చక్కగా నా జీవన విధానం, శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ నేను వ్యాపారం చేసుకుంటూ శుభ్రంగా హాయిగా బతుకుతున్న టైంలో ఈ వేళ నన్ను నాకు ఇక్కడ మన సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫర్ చేశారు. 6 నెలలు పచ్చకమరుతో చాలా బాధలు పడ్డాను. అయినప్పటికీ కూడా అతను ఉన్నతమైన స్థానం ఉండాలి. ఆయన ముఖ్య అనుసరుడిగా నేను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉన్నతిని కోరుకున్నాను. ధర్మిలో ఆయన తండ్రి గారు, వాళ్ళ అన్నయ్య గారు సరిపోయిన సందర్భంలో ఈ సీటు నాకు వద్దు, నేను చేయలేని సందర్భంలో మన సంఘీయులందరూ వచ్చిన తరుణంలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సంకల్పన మనవాళ్ళు ఉన్న ఆ కోరికను తీర్చడం కోసం నేను ఎప్పుడు కూడా వెన్ను చూపించకుండా నేను ఎదరికెళ్ళిన మనిషిని. అలాంటి తరుణంలో నేను సున్నితంగా తిరస్కరించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావడం జరిగింది. నిజంగా ఆ రోజున ఎలాగుండుంటే ఈ రోజున నేను పోయినసారి అమ్మేసుకున్న ఆస్తులు ఇవాళ ఎన్నో కోట్లాది రూపాయలు, అంటే దగ్గర 50-60 కోట్ల రూపాయలు ఆస్తులు పోయినసారి అమ్ముకుని ఇవాళ ఆ విలువ అయ్యి. అయినప్పటికీ కూడా నష్టపోయిన ఆవేళ జనసేన పార్టీలో రెండు కులాల్లో కూడా కలిసి ఉంటే ఇక్కడ మన కోరిక తీరుతుంది, మన ఆశయం సిద్ధిస్తుంది అనుకుంటే అది నాకు అవలేదు. ధర్మిల 5 సంవత్సరాలు పార్టీని మోశాను, ఎంతో ఉన్నతంగా మోశాను. ఎవరిని కూడా చేయి చాపి 11.5 సంవత్సరాల్లో నా కష్టార్జితం నేను సంపాదించిన ఆస్తులు మాత్రమే అమ్ముకుని నేను రాజకీయం చేశాను. ఆఖరికి నాకు ఎట్టి పరిస్థితుల్లోనే నాకు టికెట్ వస్తుంది అనుకున్న తరుణంలో కొంతమంది ఇక్కడ నాతో పాటు తిరిగే కొంతమంది దుష్టశక్తులు, అలాగే కొంతమంది అవతల వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ నాకు టికెట్ రాకుండా చేశారు. కోరి ఇక్కడ రాకపోతే రాకపోయింది, కనీసం రామచంద్రపురమో కాకినాడ రోడ్లో ఇస్తారని ఆశించాం, అది కూడా మనకు రాలేదు. అలాంటి తరుణంలో మరి ఏం చేయాలనుకున్నప్పుడు సోదరుడు పొన్నాడు సతీష్ కుమారు నాకు ఫోన్ చేశాడు. చేసి, అన్న, నా వల్ల నీకు నష్టం జరిగింది, ఖచ్చితంగా నీకు సముచిత స్థానం ఇస్తానన్నప్పుడు, తమ్ముడు నేను ఇంకా కొద్ది ఆలోచించుకోవాలి, మా వాళ్ళందరితో నేను మాట్లాడాలని చెప్పేసి సున్నితంగా నేను మాట్లాడడం జరిగింది. అలాంటి తరుణంలో నేను ఎవరినైతే మరి 2014 నుంచి పార్టీని, వైఎస్ఆర్ పార్టీని బలపరిచి
ఇక్కడ పార్టీని బలోపేతం చేశాను. మన సంఘీయులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీని బతికించడమే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వెనక్కి వైఎస్ఆర్ పార్టీకి రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే పేరు చెప్పలేను కానీ ఇక్కడ ఉన్న ప్రతి స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, నేను చేసిన ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మీకు మంచి జరిగిందని భావిస్తే మాకు ఒకటేమని అడుగుతున్నారు అన్నా కాదా? మంచి జరిగితేనే మమ్మల్ని దీవించమని అడిగే ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేడు ఎక్కడ కూడా. ఇవాళ అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీదే ఉంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా మహిళలే, అమ్మఒడి ఇచ్చినా మహిళలే, చేయూత ఇచ్చినా మహిళలే, ఆసరా ఇచ్చినా మహిళలే, ఇంటి స్థలం ఇచ్చినా కూడా మహిళలే, ఏది ఇచ్చినా మహిళలకి ఇచ్చారు. కాబట్టి రేపు పొన్నాడు సతీష్ గెలుపు మహిళల చేతుల్లోనే ఉంది. ఇవాళ నేను పూర్తిగా మా అన్నగారిని ఒకటే కోరుకుంటున్నా, నా విజయానికి నువ్వు కృషి చేస్తున్నావు. రేపు ఏదైతే మన విజయం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ అనుచరులకు కానీ, ఈ సామాజిక వర్గంలో ఉన్న నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, నీ సంఘీయులకు కానీ సొంత మనిషిలాగే, సొంత కుటుంబంలా చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఒక బీసీ నాయకుడిగా, ఒక బీసీలో పుట్టిన, ఒక మత్స్యకారణ కులంలో పుట్టిన నేను నువ్వు అన్నావు పేదవాడివి, నేను పేదవాడిని, నేను పేదరికం నుంచి వచ్చినవాడిని. ఇవాళ పేదరికంలో వచ్చిన వాడికి మాత్రమే నీ కష్టం తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చుని కోడి పందాలు చూసేవాడికి మన కష్టం తెలియదు. నీ కష్టం ఎవరికి తెలుస్తుంది? సాటి పేదవాడికి, కింద నుంచి వచ్చిన వాడికి మాత్రమే నీ కష్టం తెలుస్తుంది. కాబట్టి నీ కష్టం దరిచేరనివ్వకుండా మేమిద్దరం ఈ నియోజకవర్గంలో రాముడు లక్ష్మణుడు, రామ లక్ష్మణుడు మీ అందరికీ అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా విజయానికి ప్రథమ పాత్ర సెట్టిపల్లి సామాజిక వర్గం అవుతుందని చెప్పి ఆశిస్తూ. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజయం చేకూరుస్తుందని ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పొన్నాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలో చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం, పెద్దబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకి అందిస్తున్నామని అన్నారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఘనంగా స్వాగతం పలికి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీసీఏ మధుసూదన్ రావు, సిఎంఓ బివివి సుబ్రహ్మణ్యం ఐ పోలవరం మండలంలో విద్యా కానుక స్టాక్ పాయింట్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయిపోలవరంలో జరిగిన కార్యక్రమంలో విద్యా కానుకపై సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. వారి వెంట పాఠశాల ఉపాధ్యాయులు నారాయణరావు, ఎంఈఓ 1 ఎన్ కొండారెడ్డి, ఎంఈఓ 2 కె తిరుమలరావు, సిఆర్ఎంటీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ వడ్డీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి జంగ గౌతమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత పెరిగిందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చదువుకున్న వారిలో చాలా ఆదరణ కలిగిందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో కూడా ప్రజలు చాలా ఇష్టపడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ 2 లక్షలు, ప్రత్యేక హోదా, ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలకు, వితంతువులకు 4000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, మహిళలందరికీ 7 లక్షల రూపాయలు మహిళల అకౌంట్లోనే వేస్తామని, మహిళలు బాగా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని అన్నారు. రైతు పండించిన పంటకు నష్టపరిహారం 50,000 ఇప్పిస్తామన్నారు. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నేను ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ పార్టీ అభ్యర్థి పాలిక ధర్మారావు గారితో కలిసి ఇతర సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని బలపరుస్తున్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈవేళ అసెంబ్లీలో ఎన్నికల ప్రచారాన్ని ఉదయం ప్రారంభించాం. ఈ సాయంత్రం రోడ్ షో కూడా జరుగుతూ ఉంది. నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యబాబు గారు, పిసిసి ఉపాధ్యక్షులు కృష్ణ రామకృష్ణారావు గారు, ఏఐసిసి సభ్యులు వేర్లగడ్ రవీంద్ర గారు, పిసిసి సభ్యులు మన తాతాజీ గారు, అండ్ ఎస్సి డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ వైస్ ప్రెసిడెంట్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఇతర నాయకులు వర్మ గారు, మా వడ్డీ నాగేశ్వరరావు గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ వారు, ఇతర నాయకులు అందరూ పాల్గొంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భయపడి ఈ ప్రాంతంలో ఉండే అన్ని సామాజిక వర్గాలకి ప్రత్యేక సమావేశాలు పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి ఉద్యోగస్తుల్ని, వాళ్ళ వాళ్ళకు మద్దతు ఇచ్చే ఉద్యోగస్తుల ద్వారా ఫోన్లు చేయించుకుని కొంతమందికి హెచ్ వాయిస్లో వారిని బెదిరిస్తూ కూడా ఈవేళ ఎన్నికల నిర్వహణ చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయట్లేదు. ఇప్పుడు దశమరత్నం ఒకటి వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది ఎన్నికల ఓట్ల కొనుగోలు పథకం. ఈ ఓట్ల కొనుగోలు పథకం మొదలైంది ఊళ్ళల్లో, పల్లెల్లో 2,000 ఓటుకి 3,000 మొదలైంది పల్లెల్లో తిరుగుతూ ఉన్నారంతా. వాళ్ళ 75 మందికి ఓటర్లకి ఒక ఏంటి పేరు అది, వైసీపీ గృహస్సారది, వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 20,000 నుంచి 50,000 దాకా, చిన్న లీడర్లకి 1 లక్ష నుంచి 5 లక్షల దాకా గ్రామాల్లో, ఇంకా కుల సంఘాల నాయకులకి అయితే 50 లక్షలు కోటి. సో ఇలాంటి ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతున్నారు అని అంటే అతని ఓటమి ఖాయమైందని, ప్రజల్లో అతనికి మద్దతు లేదని అది నిరూపణ అవుతుందని మాకు పల్లెల్లో తిరుగుతుంటే అర్థమవుతుంది. వారి ఉద్యోగాలు రాష్ట్రంలో 30 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో, ఎందుకంటే జాతీయ పార్టీగా రాష్ట్రంలోనూ కాంగ్రెస్, కేంద్రంలోనూ కాంగ్రెస్ వస్తే చేస్తామని ఈ హామీలు చాలా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి, అవసరాలుగా భావిస్తూ ఉన్నారు. అన్నిటికన్నా మరొక ముఖ్యమైన అంశం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో కనుక పొరపాటున భారత రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనే విషయం పల్లెల్లో ఉండే విద్యావంతులైన అందరికీ చేరింది. వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే జాతీయ కాంగ్రెస్ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ ఓటేయాలని కూడా ఇవాళ పల్లెల్లో ఆలోచన జరుగుతూ ఉంది, పట్టణాల్లో ఆలోచన జరుగుతూ ఉంది.
కనుక ఈసారి ఓటు రాజ్యాంగ పరిరక్షణ ఓటుగా కూడా ఓట్లు ప్రజలు వేయబోతూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనే, బీజేపీ మార్పు చేస్తారనే అంశం ప్రజల్లో పల్లెల్లో బలంగా పోతా ఉంది, పోయింది కూడా. కనుక వైసీపీకి ఓట్లేసినా వీళ్ళు బీజేపీ బలపరుస్తారు, టీడీపీకి ఓట్లేసినా బీజేపీని బలపరుస్తారు. బీజేపీని బలపరచడం అంటే ఈ రాజ్యాంగాన్ని మార్పుకి అవకాశం ఇవ్వటమే కనుక వైసీపీకి టీడీపీకి ఓటు వేయకూడదని విద్యావంతులైనటువంటి యువకులు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో విపరీతంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అనూహ్యంగా ఒక సైలెంట్ వేవ్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నారు. తాళరేవు మండలం పడవల గ్రామానికి చెందిన మేడిసిటి రాంబాబు, కోట మాణిక్యం, ధాన్యం రాసులు ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ అగ్ని ప్రమాద రైతులను కలిసి ధాన్యం రాసులను చూసి పరిశీలించారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న రైతు మేడిసిటి రాంబాబు బెంగతో అపస్మారక స్థితికి చేరుకున్న వారిని వారి ఇంటి దగ్గర పరామర్శించారు. మీకు అన్ని విధాల అండగా ఉంటారని, ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. వీరి వెంట కాల వెంకటరమణ, కొప్పిశెట్టి వెంకట్ రెడ్డి, సురేష్ చెక్కపల్లి లక్ష్మణ్, కొటికలపూడి చందు, ఊబా కామేశ్వరరావు, కడియాల కృష్ణ, పితాని సూర్యనారాయణ, నేల శ్రీను, పెంకే లక్ష్మీనారాయణ, కోట నాగబాబు, నరాల శ్రీను మొదలగు వారు ఉన్నారు. అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ సోమవారం ఐపోలవరం మండలంలో పర్యటించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులతో కలిసి మండల పరిధిలోని గోగులంక గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. రానున్న ఎన్నికల్లో తనతో పాటు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అన్నిటికీ పరిష్కారం మేమిద్దరం అవుతామని కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజయం చేకూరుస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్. తాళరేవు మండలం గాడిమొగ గ్రామం ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ చేసిన ఆరోపణలను ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్ని నియోజకవర్గాల్లోనూ అవినీతి రాజ్యమేలేది, వైసీపీ పాలకులే అని వ్యాఖ్యానించిన ముమ్మిడివరం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. పటవల గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన ధాన్యం రాసుల రైతులను పరామర్శించిన పితాని బాలకృష్ణ, వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ.